ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థనతో మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి ప్రభా, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి దినదినము కాచి కాపాడి మరొక వారాన్ని, మరొక రోజుని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, ఆశ్రయకరుడా, మీ బిడ్డలతో నీవే మాట్లాడండి. సర్వశక్తిమంతుడా, నా యొక్క మాటలు కాదయ్యా, కేవలం నీ మాటలు మాట్లాడడానికి నన్ను నీ యొక్క అధికారంలోనికి తీసుకొనండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరం మేమందరం కూడా నీ సన్నిధిని అనుభవించాలయ్యా. సహాయంతో నింపండి, వర్ధిల్లింప చేయండి. నువ్వే కార్యం జరిగించి ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. నువ్వే సహాయం దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్య ప్రసంగ అంశంగా 2 పేతురు రాసిన పత్రిక 2:22 2 పేతురు 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. మరొకసారి చదువుకుందామండి. 2 పేతురు 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో తొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశం, విడిచిపెట్టిన పాపాన్ని మరలా రిపీట్ చేస్తే, మరలా మనం ఆ పాపం చేస్తూ ఉంటే ఘోర స్థితిని అనుభవించాల్సి వస్తుంది. విడిచిపెట్టిన పాపాన్ని మనము మరలా రిపీట్ చేస్తే ఘోరమైన స్థితిని అనుభవించాల్సి వస్తుంది. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టం లేని కార్యాలను, దేవుడికి ఇష్టం లేని పనులను ఎన్నో చేస్తామంటామండి. దానినే మనం పాపం అంటాం. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పారో ఆ పాపాన్ని చేస్తాం. ఆ పాపాన్ని చేసినప్పుడు, అది పాపం అని తెలిసినప్పుడు, అది దేవుడికి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు, మనము విడిచిపెట్టిన తర్వాత కూడా మరలా మన యొక్క ఆశల వల్ల కానీ, మన యొక్క తలంపుల వల్ల కానీ, మన యొక్క కోరికల వల్ల కానీ, మరలా మనం ఆ పాపాన్ని రిపీట్ చేస్తూ ఉంటే, మరలా మనం ఆ పాపాన్ని చేస్తూ ఉంటే ఘోరమైన స్థితిని అనుభవించాల్సి వస్తుందని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారండి. అవును కదా అండి. కుక్క ఏ విధంగా అయితే తను వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో బొరిలినట్లు మనం కూడా ఏం చేస్తున్నామో తెలుసా? ఆ పాపాన్ని ఆ విధంగా రిపీట్ చేయడం వల్ల మనము కూడా అటువంటి అసహ్యమైన, ఘోరమైన స్థితిని మన జీవితాల్లో అనుభవించాల్సి వస్తుంది. 2 పేతురు రాసిన పత్రిక 2:22 మనం చదివాం కదండి. 20:21 ఒక్కసారి మనం చూద్దామండి. 2 పేతురు 2:20-21 వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. లోక మాలిన్యం నుంచి మనం బయటికి వచ్చేసిన తరువాత కూడా మరలా మనం
ఆ వైపు తిరిగి వెనుకకు తిరిగి మరలా మనం వాటిలో చిక్కబడితే మన యొక్క స్థితి మొదటి స్థితి కన్నా తరువాత స్థితి అయ్యో తెలియక తప్పు చేసాం దేవుడు క్షమాపణ అనుగ్రహించాడు మరలా తెలిసి కూడా తెలిసి తెలిసి ఆ పాపాన్ని నువ్వు నేను రిపీట్ చేస్తా ఉంటే మొదటి స్థితి కడపటి స్థితి కన్నా ఘోరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది 21వ వచనం మనం ఒకసారి చదువుదామండి వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు అది చూశారు కదా అండి ఇంత ఘోర స్థితిని మనం అనుభవిస్తాం దేవుడు ఈ వాక్యాన్ని ఎవరి కోసం చెప్తున్నారో ఎవరిని హెచ్చరించడం కోసం మనందరిని సరిచేయడం కోసం దేవుడు ఈ వాక్యాన్ని చెప్తా ఉన్నారండి నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని మరలా మరలా నీ యొక్క ఆశల వల్ల కోరికల వల్ల తలంపుల వల్ల దాన్నే తలుచుకుంటూ దాన్నే చేయాలని నువ్వు ఆశిస్తా ఉంటే నీకు అప్పుడున్న స్థితి కన్నా ఇప్పుడు ఘోరమైన స్థితిలోనికి నువ్వు నేను వెళ్తామని దేవాది దేవుడు హెచ్చరిస్తున్నారు అసలు ఆ పాపంలో ఉంటే అంత ఘోరమైన స్థితి ఏ విధంగా వస్తుంది ఆ పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి రిపీట్ చేయకుండా ఉంటే మనం ఎటువంటి కృపను పొందుకుంటాం ఏ దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటాం అంతేకాకుండా అసలు ఎందుకు మనం పాపాన్ని రిపీట్ చేయకుండా ఉన్నామని ఎవరు చెప్పారు మనకి అన్న విషయాలను మూడు విషయాల్లో ఈరోజు మనం ధ్యానిద్దామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం విడిచిపెట్టిన పాపాన్ని మరలా మరలా రిపీట్ చేస్తూ ఉంటే ఘోర స్థితిని అనుభవించాల్సి వస్తుంది మొట్టమొదటిగా పాపాన్ని రిపీట్ చేస్తూ ఉంటే దేవుడు కూడా మనకు సహాయం చేయరు ఇది చాలదాండి ఘోర స్థితికి మనము పాపాన్ని విడిచిపెట్టిన పాపాన్ని మరలా 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 మనం చేస్తూ ఉంటే దేవుడు కూడా మనకి సహాయం చేయరు ఈ మాట నాకు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది కానీ మనం వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు మనకు అర్థమవుతుందండి ఒక వ్యక్తి జీవితాన్ని మనము ఇప్పుడు మనము ధ్యానించుదామండి ఆ వ్యక్తి జీవితంలో ఏ విధంగా దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టిన పాపాన్ని రిపీట్ చేస్తూ ఆ యొక్క దేవుడి సహాయాన్ని కోల్పోయారో మనం చూద్దాం సౌలు జీవితాన్ని మనం ముందు ఉంచాలని దేవుడు ఆశపడుతున్నారండి సౌలుకి దేవుడు స్పష్టంగా చెప్పారండి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఏమని చెప్పారంటే ఆ దేవుడు సమూయేలు చేత చెప్పారు ఏమనంటే 7 రోజుల తర్వాత నేను వస్తాను అప్పటి వరకు నువ్వు ఏ బలి అర్పించవద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీదకి ఎంతో గొప్ప రథాలతో ఎంతో మంది సైన్యంతో ఇశ్రాయేలుల మీదకి వాళ్ళందరూ యుద్ధానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు భయపడిపోయి దిగులు పడిపోయి గుహలలో అడవులలో ఎక్కడికెక్కడో చెల్ల చెదురుగా వెళ్ళిపోతా ఉన్నారండి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ తన రాజైన సౌలుకి భయమేసింది అయ్యో ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి యాజకులు చేయవలసిన ఒక పనిని దహన బలులు తీసుకురండి చెప్పి బలి నర్పించేశారు బలి నర్పించిన వెంటనే సమూయేలు వచ్చారు సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు వచ్చారు నువ్వు చేసిన పని ఏంటి దేవుడు నిన్ను ఒక రాజుగా నియమించాలనుకుంటున్నారు కానీ ఒక హృదయానుసారుడైన ఒక వ్యక్తికి నీ రాజ్యాన్ని ఇచ్చేస్తారు అని దేవుడు చెప్పారు అక్కడతో నేను తప్పు చేశానని అనుకోవాలా మరలా సౌలు మరలా రిపీట్ చేశారండి ఇంకొక తప్పుని ఏంటో తెలుసా 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పారండి నువ్వు వెళ్ళి అమాలేకుల్లో ఉన్న ప్రతి దానిని సర్వాన్ని సమస్తాన్ని నాశనం చేయాలి సమస్తాన్ని కాల్చివేయాలి అంతటిని కూడా నాశనం చేయాలని దేవుడు A to Z కుమారులను కుమార్తెలను పశువులను అన్నిటినీ నాశనం చేయాలని 15వ అధ్యాయంలో చెప్తే అక్కడ సౌలు ఆ యొక్క ప్రజలందరినీ ఇస్రాయల్ ప్రజలందరినీ తీసుకొని యుద్ధానికి వెళ్ళి అక్కడ అమాలేకిల్లో మంచిగా ఉన్న గొర్రెలను పశువులను పక్కకుంచేసి ఆ చెడ్డగా ఉన్న వాటన్నిటినీ చంపేస్తాడండి అప్పుడు కూడా అయ్యో నేను దేవునికి విరోధంగా పాపం చేశానని అనుకోవట్లేదు అప్పుడు సమూయేలు వచ్చి ఏంటి నువ్వు చేసిన పని ఏమనుకుంటున్నావు దేవుడి మాట వినకపోవడమే పాపం కదా ఆ యొక్క ఆజ్ఞను తిరస్కరించడమే సోద చెప్పుట పాపముతో సమానం కదా అని హెచ్చరించినప్పుడు సౌలు అక్కడ ఒప్పుకుంటాడండి 15వ అధ్యాయము 30వ వచనంలో నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటాడు చాలా బాగుంది రెండు సార్లు పాపం చేశారు నేను పాపము చేశాను అని సౌలు ఒప్పుకుంటాడు అక్కడితో విడిచిపెట్టేయాలి కదండి ఆ పాపాన్ని విడిచిపెట్టేయాలి కదా నేను పాపాన్ని చేశానని విడిచిపెట్టేయాలి కదా ఇలా చేస్తూ చేస్తూ ఉండగా మరలా
ఫిలిస్తీలు 28వ అధ్యాయంలో మరలా ఫిలిస్తీలందరూ కూడా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. ఆ పాపంలో రిపీట్ చేస్తూ ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? ప్రభా అని దేవుడి దగ్గర విచారణ చేయడానికి మేము గెలుస్తామా, మేము వారిని జయిస్తామా అని దేవుడి దగ్గర విచారణ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? 28వ అధ్యాయము 6వ వచనం. యెహోవా వచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవయ్యకపోయెను. ప్రభా మేము జయిస్తామా, మేము వెళ్ళమా, మేము చూసి మనస్సునందు భయపడిపోయి ఆ ఫిలిస్తీన్ల దండును చూసి భయపడిపోయి మేము జయిస్తామా ప్రభా ఏంటి అని అడుగుతున్నా కూడా ఏ ఒక్క సమాధానం దేవుడు ఇవ్వలేదండి. ఏ ఒక్క సహాయము దేవుడు చేయలేదు, దేవుడు చేయలేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా? 28వ అధ్యాయము 18-19 వచనాలు. అలా సైలెంట్గా ఉండాలి కదండి. తను ఏం చేశాడంటే ఇంకా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దేవుడి దగ్గర గోజాడాలి కదా. అలా దేవుడు సహాయం చేయకపోవడం బట్టి సౌలు ఒక కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారు. మాకు భయం వేస్తుంది, ఫిలిస్తీన్ని చూసి మేము గెలుస్తామా లేదా యుద్ధానికి వెళ్ళమా లేదా అని అక్కడికి వెళ్ళి విచారణ చేస్తున్నారు. ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఒక దేవుడికి విరోధమైన ఒక కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సౌలు విచారణ చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? దేవుడు వారిలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారము చేయుచున్నాడు, యెహోవా ఇశ్రాయేలును ఫిలిస్తీల చేతికి అప్పగించును. అంతేకాకుండా యెహోవా ఇశ్రాయేలు దండులు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందిరని సౌలుతో చెప్పాను. అక్కడ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి నాకు సమూయేలు కావాలి, సమూయేలు చేత నేను ఏం జరుగుతుందో దేవుడు చెప్తారని చెప్పినప్పుడు సమూయేలు చేత దేవుడు పలికిన మాట, రేపు ఈ సమయం కల్లా నువ్వు సమూయేలు ఎలా చనిపోయారో అలాగే నువ్వు కూడా, నీ కుమారులు కూడా సమూయేలు చనిపోయారు అలాగే నీ కుమారులు కూడా యుద్ధంలో చనిపోతారు, ఫిలిస్తీన్లు మీ అందరినీ జయిస్తారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎంత ఘోరమైన స్థితికి వచ్చేసారో తెలుసా అండి? పాపాన్ని రిపీట్ చేయడం వల్ల దేవుడు చెప్పిన మాటని లోబడకుండా మరలా ఆ పని చేయడం వల్ల ఎంత ఘోరమైన స్థితికి వచ్చారో తెలుసా? ఇశ్రాయేలులందరూ ఫిలిస్తీన్లకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ తన కుమారులు చనిపోతారు. తన కుమారులు చనిపోయినప్పుడు అయ్యో ఇక్కడ సున్నతి లేని ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నేను చనిపోవడం ఏంటి అని తన ఆయుధాలు మోసే వ్యక్తితో నువ్వు నన్ను చంపేయి, ఎంత ఘోరమైన స్థితి. ఒక ఇస్రాయేల్ రాజు నువ్వు నన్ను చంపానన్నప్పుడు ఆ యొక్క వ్యక్తికి ధైర్యం సరిపోక తనే తన కత్తిని పట్టుకుని దాని మీద పడి చనిపోయాడండి. చూసారా అండి? మనము విడిచిపెట్టాల్సిన పాపాన్ని మరలా విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా విడిచిపెట్టినట్లు ఉండి మరలా రిపీట్ చేస్తూ ఉంటే సౌలు స్థితి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి. ఎవరో చంపలేదండి, తనకు తానే ఒక రాజు మరణించారు. ఘోరంగా ఉంది. దేవుడు అదే చెప్తున్నారు, మనం ఎప్పుడైతే మనం విడిచిపెట్టిన పాపాన్ని మరలా రిపీట్ చేస్తామో మనం ఘోరమైన స్థితిని అనుభవించాల్సి వస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే పాపాన్ని రిపీట్ చేయకుండా ఉంటే దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిగా మనం ఉంటామండి. అవునండి, రెండవదిగా మనం చూస్తే పాపాన్ని రిపీట్ చేయకుండా మరలా చేసాం, పాపం చేసాం, కానీ అదే పాపాన్ని నువ్వు నేను మరలా చేయకుండా ఉంటే దేవుని దృష్టిలో మనం విలువైన వ్యక్తులుగా ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నేను ధ్యానించాలనుకున్నానండి. ఆ వ్యక్తి పేరే దావీదు. దావీదు ప్రతి ఒక్క విషయానికి దేవుడి దగ్గర విచారణ చేసేవారు. ప్రభా నేను యుద్ధానికి వెళ్ళనా, ప్రభా నేను అక్కడికి వెళ్ళనా, ఇక్కడికి వెళ్ళనా, కానీ దావీదు ఒక విషయంలో తప్పు చేశారు. అది మనందరికీ తెలుసండి. 2 సమూయేలు 11:12 వచనాలు చూసినట్లయితే, బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అతనికి ఆ పాపాన్నంతటినీ తెలియచేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఆ పాపాన్నంతటిని ఆ యొక్క నాతాను ప్రవక్త తెలియచేసినప్పుడు సౌలు ఎలా అయితే 1:15 ఒప్పుకున్నారో దావీదు కూడా నేను పాపము చేశాను అని 2 సమూయేలు గ్రంథము
12వ అధ్యాయము 13వ వచనం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నేను పాపం చేశాను, ఎంతో ఘోరమైన పాపం చేశాను. ఆ పాపానికి ప్రతిఫలంగా దావీదు ఒక్క గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను పోగొట్టుకున్నారు. ఇవన్నీ మనకి తెలుసు. కానీ ఈ పాపాన్ని మరలా దావీదు తన జీవితంలో రిపీట్ చేయలేదండి. అయ్యో, అప్పుడే బెత్సెబాతో పాపం జరిగింది, నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, మరలా ఇటువంటి పాపాన్ని నా జీవిత కాలంలో నేను మరలా రిపీట్ చేయను, మరలా చేయనని చెప్పారు. ఆ యొక్క దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఎంతగానో తనకి వ్యాధికర వృద్ధాప్యంలో ఉండినప్పుడు, తనకి వెట్ట కలిగినప్పుడు, తనకి బాగా చలి వేస్తున్నప్పుడు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న సైనికులు వాళ్ళందరూ వచ్చి దావీదుతో ఉంటారు. ఏమంటారో తెలుసా, దావీదు నువ్వు చలి కాగలేకపోతున్నావు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, కాబట్టి నీకు నీ దగ్గరికి ఉండడానికి ఒక స్త్రీని మేము తీసుకొస్తాం, ఆమె నీ దగ్గర ఉండి నీకు చల్ల వేడిని చేస్తుంది అని చెప్పినప్పుడు, ఆమె ఎంతో ఎన్నో దేశాలు సంచరించి సునేమిరాలను ఆయన అభిషగు అని ఒక అమ్మాయిని, ఒక కన్యకను దావీదు దగ్గరికి తీసుకొస్తారండి. దావీదు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కనీసం ఆమె పరిచర్య చేస్తుంది, కానీ దావీదుకి ఏమి కావాలో, ఏమి ఎప్పటికి ఏమి కావాలో ఇస్తుంది, కానీ దావీదు ఆమెను కూడలేదు అని ఉందండి. 1వ రాజుల గ్రంథము 3:4 వచనాలు మనం చూసినట్లయితే, 1వ రాజులు 3:4 వచనాలు, ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షునేమిరాలిని చూచి రాజునొద్దకు తీసుకువచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదయుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, గాని రాజు దానిని కూడలేదు. ఇంకెప్పుడు నా జీవితంలో ఈ పాపాన్ని నేను చెయ్యను అని దావీదు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి, దావీదు తర్వాత సలోమోను రాజయ్యారు. సలోమోను తప్పు చేస్తున్నారు, ఆ యొక్క అన్య దేవతల వైపు తిరిగిపోయారు. కానీ దేవుడు స్పష్టంగా సలోమోనికి చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా, దావీదుతో చేసిన నిబంధనను బట్టి నేను నువ్వు చేసిన పాపాన్ని అంగీకరిస్తున్నాను, కానీ నువ్వు చేసిన పాపాన్ని నేను దృష్టిస్తున్నాను, కానీ దావీదు చేసిన ఆజ్ఞను బట్టి ఆ గోత్రాల్లో 2 గోత్రాలను నీ యొక్క కుమారుడికి ఇస్తాను అని దేవుడు ఆ యొక్క సలోమోనికి చెప్తారండి. అర్థమైంది కదా అండి, ఆ యొక్క సలోమోను తర్వాత 12 గోత్రాలు విడిపోతాయి. మనకు అందరికీ తెలుసు, ఆ యొక్క ఇస్రాయేల్ రాజ్యం 2గా విడిపోతుంది. అప్పుడు దావీదుతో చేసిన నిబంధనను బట్టి నేను 2 గోత్రాలు నీ కుమారుడైన రెహబాముకు నేను ఇస్తాను అని దేవుడు సలోమోనికి చెప్తారు. చూసారండి, మనము పాపాన్ని రిపీట్ చేయకుండా ఉంటే దేవుని దృష్టిలో కృపను పొందుకుంటామండి. ఆ కృప తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను పాపం చేయను ప్రభా అని అనడమే కాదు, ఆ పాపాన్ని మరలా తిరిగి, ఆ యొక్క కుక్క ఎలా అయితే వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో పొరలాడినట్లు కాకుండా, ఆ పాపాన్ని మనం చేయకుండా ఉంటే, ఇద్దరూ ఒప్పుకున్నారండి, సౌలు నేను పాపం చేశానని ఒప్పుకున్నారు, దావీదు నేను పాపం చేశానని ఒప్పుకున్నారు, కానీ మరలా ఏదైతే దేవుడికి ఇష్టం లేదో ఆ పాపాన్ని సౌలు చేశారు. కానీ దావీదు దేవుడి దృష్టిలో, నేను ఆ యొక్క సమయంలో నేను పాపం చేశాను, నేను చనిపోయే వరకు కూడా నేను ఆ పాపాన్ని చేయకూడదని వృద్ధాప్యంలో అనారోగ్య స్థితిలో చనిపోవడానికి రెడీగా ఉన్నా కూడా ఆ పాపం జోలికి వెళ్ళలేదు. కాబట్టి దేవుని దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండి తన తరానికి కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉన్నారండి. మనకు అర్థమైంది కదా అండి, మనం పాపాన్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే మన మొదటి స్థితి కన్నా పాత స్థితి ఘోరంగా ఉంటుంది. అంతేకాకుండా మనం పాపాన్ని ఎప్పుడైతే రిపీట్ చేయకుండా ఉంటామో, దేవా నేను తెలియక తప్పు చేశానయ్యా, ఇంకెప్పుడు నా జీవితంలో ఇటువంటి తప్పు చేయను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుని దృష్టిలో కృపను విలువైన వ్యక్తిగా ఉంటాం. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చిందండి, ఏంటో తెలుసా, ఎవరు చెప్పారండి మరలా పాపాన్ని రిపీట్ చేయొద్దని? అది కదా మన ప్రశ్న. ఏదో చెప్తున్నావు ఇందాకటి నుంచి, ఎవరు చెప్పారు మరలా పాపాన్ని రిపీట్ చేస్తే ఘోరమైన స్థితికి వస్తామని, మరలా పాపాన్ని రిపీట్ చేయొద్దని ఎవరు చెప్పారు?
ఒక్కసారి కాదండి, దేవుడు చాలాసార్లు చెప్పారు, కానీ మనకి సమయం లేదు కాబట్టి నేను రెండు పరిస్థితులను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము అనగానే మనము అక్కడ బెతెస్దా కోనేరు అని చూస్తాం. అక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి గురించి మనం చదువుతామండి. ఆయన వయసు 38 కాదండి, ఆయన యొక్క రోగము వయసు 38 సంవత్సరాలు. ఆ రోగము యొక్క వయసు 38 సంవత్సరాలు అంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో, ఎన్నో ఎంతో వృద్ధుడై ఉంటాడు. అంత 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. అతను ఎవరో స్వస్థత పొందింది, నాకెవరో తెలియలేదు అని ఆయన యేసుక్రీస్తు వారు చాలా మంది ఉండడం వల్ల ఆయనకు అర్థం కాలేదు. కానీ తరువాత సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క వ్యాధిగ్రస్తుని కనుగొని ఏమన్నారో తెలుసా? ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుదామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక పాపమును చెయ్యకుము. చూసారండి, ఎవరు చెప్పారండి పాపం చేయొద్దని? మరలా పాపాన్ని రిపీట్ చేయొద్దని ఎవరు చెప్పారు? ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మరలా నీకు ఎక్కువ కీడు కలగకుండా నువ్వు పాపం చేయొద్దు, నువ్వు మరలా ఇంకా ఎక్కువ కీడు కలగకుండా నువ్వు పాపం చేయొద్దని చెప్పారు. రెండవ స్థితిని నేను చూపిస్తానండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం అనగానే మనకేం గుర్తొస్తుందంటే, పాపముతో పట్టబడిన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీని పాపము చేస్తుండగా శాస్త్రులు పరిచయులు వారందరూ పట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చి ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా రాళ్లతో వేసి కొట్టి చంపాలని చెప్పినప్పుడు మనందరికీ తెలుసు యేసయ్య చెప్తారు ఏమనంటే, మీరు ఎవరైతే పాపం చేయరో వారందరూ మొదటిగా రాయి వేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఎవ్వరు కూడా రాయి వేయలేదు. అమ్మా, ఎవ్వరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పి, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్పారు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పారండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నిన్ను శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. అర్థమైంది కదా అండి, మనల్ని విడిచిపెట్టిన పాపాన్ని చెయ్యొద్దని ఎవరు చెప్తున్నారో తెలుసా? సృష్టికర్త చెప్తున్నారు, విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయొద్దు. ఆ ఘోర స్థితి, నువ్వు ఆ పాపంలో ఉన్నప్పుడు ఎటువంటి భయంకరమైన స్థితిని అనుభవించావో అంతకంటే ఘోర స్థితిని మరలా, నువ్వు ఆ పాపాన్ని మరలా రిపీట్ చేయడం వల్ల నువ్వు అనుభవిస్తావు అని దేవుని వాక్యం ఈరోజు మనల్ని సరిచేయాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. ఒక వాక్యాన్ని చదివి మనం ముగిద్దామండి. కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. మరొకసారి చెప్దామండి, భయము నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. మనము ఆ పాపాన్ని భయపడిపోవాలండి, మరలా ఆ పాపాన్ని చేయడానికి విడిచిపెట్టిన పాపాన్ని మరలా మనం చేస్తే ఘోర స్థితిలోనికి నేను వెళ్ళిపోతాను. సౌలు జీవితాన్ని మనం చూసాము, దావీదు జీవితాన్ని మనం చూసాము, అసలు ఎవరు చెప్పారు పాపం చేయకూడదని? అన్నీ మనకి దేవుడు స్పష్టంగా మనకి ఈరోజు చెప్పారు. మరలా పాపాన్ని చేస్తే ఎంత ఘోర స్థితిలోనికి వెళ్ళిపోతామో భవిష్యత్తు తెలిసిన దేవుడు మనల్ని ఇప్పుడే హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆ పాపం గురించిన ఆలోచన కూడా నువ్వు నేను చెయ్యకూడదని దేవుడు చెప్తున్నారండి. ఆయన బిడ్డలైన మనకు బతిమాలుకుంటున్నాడు, ఇంకా మరలా పాపాన్ని చేయొద్దమ్మా, మరలా పాపాన్ని రిపీట్ చేయొద్దు, ఘోరమైన స్థితిని నువ్వు పొందుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఆ పాపాన్ని నువ్వు రిపీట్ చేయకుండా నీ యొక్క హృదయంలో నా యొక్క వాక్యాన్ని ఉంచుకొని ధ్యానిస్తూ నా యొక్క సన్నిధిని నువ్వు అనుభవి ని దేవుడు మనకి ఈరోజు హెచ్చరిస్తున్నారు. చూసారా అండి, ఈ వాక్యం చెప్పడానికి నాకు చాలా భయమేసింది, బాధేసింది, కానీ దేవుడే చెప్తున్నారు కదా అండి, పాపము చేయొద్దు ఘోర స్థితిని మనం అనుభవిస్తామని.
ఎవరికోసం ఈ వాక్యం చెప్తున్నారో, నన్ను నేను సరిచేసుకోవాలో, వింటున్న నువ్వు సరిచేసుకోవాలో ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఆయన ఒక తండ్రిగా ఒక దేవాది దేవుడిగా మనల్ని ఇన్నిసార్లు ఒక వ్యక్తి జీవితం ద్వారా కొంతమంది వ్యక్తుల జీవితం ద్వారా మనకి స్పష్టంగా చెప్పిన దేవాది దేవుడి వైపు తిరిగి ప్రభువా ఆయొక్క పాపాన్ని చేయకుండా ఉండే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దామండి. అవునండి, దేవుడు మనల్ని ఒక మాట చెప్పారంటే మనల్ని భవిష్యత్తులో మనల్ని ఒక గొప్ప ఆశీర్వాదం కోసం ఇప్పుడే సిద్ధపరుస్తున్నారండి. కాబట్టి ఆ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా ఉండాలంటే మనం ఇప్పుడే మనకి మనం సరిచేసుకోవాలి, మనకి మనం ఆయన సన్నిధిలో క్షమాపణ అడగాలి. ప్రభా నేను ఆ పాపాన్ని ఇడిచిపెట్టేశానయ్యా, మరలా మరలా అదే గుర్తొస్తుంది, మరలా మరలా అదే తలంపులు మరలా చేయాలనిపిస్తుందయ్యా, కానీ నీ శక్తిని నాకు అనుగ్రహించయ్యా, నేను ఆ పాపం చేయకుండా నాకు సహాయం చేయ్యా, ఆ ఘోర స్థితిలో నువ్వు పడకుండా ఉండాలని నువ్వు నన్ను ఆశపడుతున్నావయ్యా, నా జీవితం అటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు ప్రభా. నేను నిన్ను బతిమాలుకుంటున్నానయ్యా, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా అని ప్రార్థన చేసి ఈరోజే ఆ పాపంలో నుంచి పూర్తిగా విడుదల పొందుదామా అండి. ఇంకా ఎప్పుడు కూడా దాని వైపు చూడకుండా దేవుని శక్తితో నింపబడదామా అండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ఏసయ్యా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు. అవునయ్యా, ఎంతోమంది ఎన్నో పాపాలు మేము విడిచిపెట్టినా కూడా మరలా మరలా అదే పాపాలతో అదే ఆలోచనలతో అదే తలంపులతో ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారో ప్రభా, మీ పాదాలు పట్టుకొని మేము అడుగుతున్నామయ్యా. ఇంకే ఎప్పుడు కూడా అటువంటి నీకు ఇష్టం లేని ఆ పాపాన్ని విడిచిపెట్టినా కూడా మరలా చేయకుండా సర్వశక్తిమంతుడ నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. నీ శక్తిని ప్రభ మాకు అనుగ్రహించండి. మా యొక్క శక్తి కాదయ్యా, మా యొక్క విల్ పవర్ కాదయ్యా, కేవలం నీ యొక్క ఆత్మ కార్యం మా జీవితాల్లో జరిగించి ప్రభా తండ్రి విడిచిపెట్టిన పాపాన్ని మరలా మరలా రిపీట్ చేయకుండా సర్వశక్తిమంతుడా మాకు శక్తిని అనుగ్రహించు. నీ సన్నిధిని అనుభవించే గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించింది దేవా. నీ నామాన్ని ఘనపరచుకోనండి ప్రభా. ఆ యొక్క పాపము తాగుడైనా ప్రభా, సిగరెట్ అయినా, ఎటువంటి భయంకరమైన పాపమైనా, వ్యభిచారమైన తండ్రి, ఆ పాపం జోలికి వెళ్లకుండా మరలా వెనుకకు తిరగకుండా తండ్రి నీ శక్తిని నీ కృపను అనుగ్రహించి నీళ్ళు అంటగట్టబడే జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచి బలపరచగలరని తండ్రి, ప్రతి ఒక్కరు మా కుటుంబంలో ప్రభా విడిచిపెట్టిన పాపాన్ని రిపీట్ చేయకుండా నీ శక్తితో నింపబడడానికి అటువంటి ఆత్మీయ స్థితిని అనుగ్రహించి బలపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడు మనల్ని ఈ లోకంలో ఆశీర్వాదాల కోసమే కాదండి మనల్ని సిద్ధపరుస్తుంది. మనము ఆయనతో యుగయుగాలు ఉండాలని ఎన్నోసార్లు వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నారు. ఈ వాక్యాన్ని మీ జీవితంలో అన్వయించుకొని ఆ విధంగా విడిచిపెట్టిన పాపాన్ని రిపీట్ చేయకుండా ఉంటే ఈ లోకంలో మనం ఆశీర్వాదింపబడతాం, అంతేకాకుండా పరలోకంలో యుగ యుగాలు ఆయనతో ఉండాలండి. అది మనకి ఏకైక గురి. దానికోసం మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నారని మరచిపోకుండా ఈ విడిచిపెట్టిన పాపాన్ని రిపీట్ చేయకుండా ఉండే గొప్ప ఆత్మీయ స్థితిని మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. విడిచిపెట్టిన పాపాన్ని మన ఆలోచనలో కూడా లేకుండా దేవుడు తీసివేసి అటువంటి ఆత్మీయ స్థితిలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ నింపబడునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దావీదుకు ఎలా దేవుడు ఒక గొప్ప కృపను తరతరాలకు అనుగ్రహించాడో అటువంటి కృపతో మన కుటుంబాలను దేవుడు నింపునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సీనా శ్రీ